ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సెయింట్ మదర్ థెరిసా మెమోరియల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో త్రోబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఫాదర్లు. వైఎస్ షర్మిల ఇచ్చాపురంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం. హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజన్న ఆటోనగర్ శంకుస్థాపనకు గాను ఎమ్మెల్యేలు అందరూ సహకరించాలి, విజ్ఞప్తి చేసిన రాజన్న ఆటోనగర్ యూనియన్ అధ్యక్షుడు కాజావల్లి. సెయింట్ మదర్ థెరిసా మెమోరియల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో పురుషులకు క్రికెట్, మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా ఫాదర్లు ఎస్ విజయభాస్కర్, ప్రభాకర్, విశాఖ మైనార్టీ నాయకులు అండ్రప్ నిఖిలేష్, రాజ్కుమార్ తెలిపారు. నగరంలో ఓ చర్చిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. విశాఖపట్నం క్రిస్టియన్ మైనార్టీ రోమన్ క్యాథలిక్లో 22 చర్చలు, 25 కళాశాలలు సంయుక్తంగా కలిసి ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లుగా వారు తెలియజేశారు. జనవరి 23 నుంచి 28 తేదీ వరకు ఈ పోటీలను జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని మెరుగుపరిచే విధంగా ఈ పోటీలు దోహదపడతాయంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం టీం సభ్యులకు జెర్సీలను అందజేశారు. సెయింట్ మదర్ థెరిసా మెమోరియల్ క్రికెట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ దాదాపుగా 18 ప్యారిషులు క్రికెట్ నుంచి, 6 ప్యారిషులు త్రోబాల్ నుంచి, అంటే భీమిలీ దగ్గర నుంచి సాగర్ నగర్ అవనియండి, మధురవాడ అవనియండి, చిన్నవాల్టర్ అవనియండి, బుచ్చిరాజుపాలెం అవనియండి, ఆరిలా అవనియండి, ఇన్ఫెన్ జీసెస్ సీతాంధార అవనియండి, శాలిగ్రాంపురం, గాజువాక, బుచ్చిరాజుపాలెం, జ్ఞానాపురం, మురళీనగర్, మధురవాడ, గాజువాక, వట్టలపూడి స్టీల్ ప్లాంట్, ఇలాగ దాదాపు అన్ని ప్యారిషుల నుంచి విశాఖపట్నంలో నలుమూరల నుంచి కూడా మైనారిటీ యువత యువకులకు క్రికెట్ మరియు త్రోబాల్ పోటీలు అనేది 23 తారీఖు నుంచి 28 తారీఖు వరకు మన సెయింట్ పీటర్స్ కెథీడ్రల్ గ్రౌండ్లో జరగబోతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మల్లవరపు ప్రకాష్ బిషప్ గారు మరియు సరిసా ప్రతాప్ డీన్ గారు, అదేవిధంగా జాన్ ప్రకాష్ ఛాన్సలర్ గారు, ఆర్సీఎంలో ఉన్న రోమన్ క్యాథలిక్ మిషనరీకి సంబంధించిన ప్రతి ఒక్క ఫాదర్స్, సిస్టర్స్ కూడా, యువతీ యువకులు 2-3 వారాల నుంచి దాదాపుగా చాలా ఎక్సర్సైజ్ అన్నీ చేసి ఉన్నాం. టీషర్ట్లు కవనీయండి, నేమ్స్ కవనీయండి, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అండి, ఇవన్నీ కూడా ఈ రోజున ట్రాఫీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్నీ కూడా ప్రత్యేకించి వాళ్ళ శ్రద్ధ తీసుకొని వస్తున్నారు. కావున ప్రత్యేకించి మీరందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తాం. మీ అందరికీ కూడా గతంలో మేము పరిచయం అయి ఉన్నాము. విశాఖ సిటీలో ఉన్నటువంటి క్రిస్టియన్ యూత్ మెంబర్స్ అందరికీ కూడా మదర్ థెరిసా టోర్నమెంట్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ మరియు త్రోబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని నిర్ణయించి ఉన్నాం. దాని యొక్క తేదీలు కూడా ప్రకటించి ఉన్నాం. అప్పటి నుంచి సిటీలో ఉన్నటువంటి మా యువతీ యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వారి టీములను మేము సేకరించడం జరిగింది. వారి పేర్లను మేము నోట్ చేసి వాళ్ళ యొక్క టీంని డివైడ్ చేయడం కూడా జరిగింది. గత 2 వారాల క్రితం వారికి టీములు ఆడేటువంటి విధానాలు, లాట్ అండ్ నాకౌట్ మ్యాచెస్, దాని యొక్క వివరణ మొత్తం కూడా మేము తీసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటగా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ఇచ్చాపురంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో, నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పల్లె వెలుగు బస్సులో ఒక సాధారణ వ్యక్తిలా పలాస నుంచి ప్రయాణించి ఇచ్చాపురం చేరుకున్నారు. మొదట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్మించిన పైలాన్ వద్ద తండ్రి చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఆమెతో పాటుగా కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి రఘువీరరెడ్డి, జేడీ సీలం తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రాజశేఖర రెడ్డి గారిని కోరితే రాజశేఖర రెడ్డి గారిని
ఎవరన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి కూర్చోవచ్చు కదా. ఆ రోజు ముఖ్యమంత్రిని చేశారు. ఈ రోజు వరకు మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర రెడ్డి గారి పేరును 76లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లే. నిజానికి రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. ఆవిడ మాతో చెప్పిన మాట, రాజీవ్ గాంధీ గారు చనిపోతే రాజీవ్ గారు గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐలో చేర్చడం జరిగింది. అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా? నేను చెయ్యలేదు. నాకు తెలిసి జరిగింది కాదు ఇది అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చెయ్యి పెట్టి ఈ మాట చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటు అయి ఉండొచ్చేమో కానీ వాళ్ళు తెలిసిన చేసిన తప్పిదం అయితే కాదు. ఇది రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థం చేసుకున్నాను చెప్తున్న మాట. ఇంకొకటి చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకం. రాజశేఖర రెడ్డి గారు ఏనాడు బీజేపీ సిద్ధాంతాలతో ఏకీభవించలేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసి. వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్న రాజన్న ఆటోనగర్ శంకుస్థాపనకు గాను ఎమ్మెల్యేలు అందరూ సహకరించాలి అంటూ రాజన్న ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు కాజావల్లి విజ్ఞప్తి చేశారు. డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే పాల్గొని ఆయన మాట్లాడారు. రాజన్న ఆటోనగర్ ఆటోమొబైల్ సభ్యులు ఆనందపురం తగరంపల్స నుంచి టౌన్ కొత్త రోడ్డు పెందుతు నుంచి ఎంపీపీ కాలనీ వరకు విస్తరించి ఉన్నారని చెప్పారు. ఈ వ్యవహారం సిటీలోని ఉన్న అందరూ ఎమ్మెల్యేలు రాజన్న ఆటోనగర్ శంకుస్థాపనకు గాను సహకరించాలని కోరారు. వైవి సుబ్బారెడ్డి చొరవ తీసుకుని కలెక్టర్కి త్వరగా ఆదేశాలిచ్చి వారి రుసుము చెల్లించి రాజన్న ఆటోనగర్ శంకుస్థాపనను చేయించాలని కోరారు. జగనన్నగారి గుడ్డోకి పాలాభిషేకం చేసి 10,000 మంది పైగా ఆ యొక్క ఘన విజయంగా అది చేయడం జరిగింది. దానికి తోడు నిన్నటి రోజున మన ఏపీఎస్సీ జడ్డమ్మ గారేమో అక్కడ సైట్లో వర్క్ జరుగుతుందని చెప్పడంతో మేమందరం కూడా పెద్దలు వెళ్ళి సైట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కూడా పనులు జరగట్లేదు. ఇదంతా కూడా ఒక రాజకీయ సీనియర్ అధికారులు కానీ లేదంటే కొంతమంది నాయకులు కానీ దీన్ని ఎక్కడో అడ్డుకుంటున్నారని మా యొక్క యూనియన్ ఉన్న సభ్యులందరూ కూడా సిఐటిని ఆదర్శించడం జరిగింది. వారు కూడా ఈ సమస్యకు పరిష్కారం తేలాలంటే ధర్నా చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క పరిష్కారం ఒకటే ధర్నాతో మొదలు పెడతామని. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా దీనికి సపోర్ట్ చేయాలా? ఎందుకంటే నెంబర్స్ అందరూ కూడా సిటీలో అందరూ ఉన్నారు. ఇందులో ఒక్క సౌత్ లో నెంబర్లే కాదు, ఇది ఆటోనగర్ మొత్తం సిటీలో ఉన్న అందరూ ఓన్లీ ఎండాడకే 1500 మంది ఉన్నారు వర్కర్లు నెంబర్లు. ఇందులో ఉన్నది 1500 మంది ఓన్లీ ఎండాడ తగరపోత ఆనందపురం. ఇది ఒక్కటే సౌత్ 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 అంటారు, సౌత్ ఒకటే కాదు, ఇది మొత్తం అందరు ఎమ్మెల్యేలకు సంబంధించింది ఆటోనగర్. ఒక్క ఎమ్మెల్యే మీద ఇలాగా ఈ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు, ఈ ఎమ్మెల్యే చేయట్లేదు అంటే అది తప్పుగా చాలా అది అవస్థలు. ఎమ్మెల్యే గారు అంటే కొన్ని రోజులుగా మాకు స్పందించట్లేదు కొన్ని విషయాల్లో, అంతవరకు కానీ ఇందులో బ్యాడే లేదు. ఈ అవకాశం తీసుకుని చాలా మంది ఏంటంటే అవకాశంగా ఈ ఎమ్మెల్యే గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే అది కరెక్ట్ కాదు. అది మాకైతే మాత్రం ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు బాగానే సహకరించారు. ఇది ఒక సౌత్కే అనుకుంటున్నారేమో అందరు ఎమ్మెల్యేలు, అందరు ఎమ్మెల్యేకి సంబంధించింది ఇది ఆటోనగర్ అనేది. మొత్తం సిటీ మొత్తం ఉంది ఇందులో మెంబర్షిప్ వర్కర్లు వెళ్ళి సిఐటి వాళ్ళకి ఒత్తిడి తేయడంతో వాళ్ళు ఏమొచ్చి ధర్నాలు చేయడం ఈ చేయడం చేస్తున్నారు. మన సైడ్ దగ్గరికి వెళ్ళారంట ఏపీఎస్సీ జడ్ఎం గారు చెప్పారు ఇలాగని అయిపోయింది. అక్కడ ఫ్లాట్లు వేస్తున్నారంటే వీళ్ళు వెళ్ళారు, అక్కడికి వస్తే ఫ్లాట్లు లేవు ఏమీ లేదు లేకపోవడంతో మా మీదకి వచ్చి ఇదంతా ఒత్తిడి తెచ్చడం మా మీద జరుగుతుంది. మేమేంటంటే 27వ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ అయిపోయాక సుబ్బారెడ్డి గారు మీ పని చేస్తానని మా లాయర్ గారికి వరప్రసాద్ గారికి చెప్పడం జరిగింది. అదే ఒక్క మేము చెప్తున్నాం కానీ ఎవరు నమ్మదలుచుకోలేదు. ఇప్పుడు దాకా లా చేశారు, ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తుంది, ఇది ఇలాగే సాగదీసిస్తారు, గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు సాగదీశారు, ఈ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాలు సాగదీస్తారు అనే ఒత్తిళ్లు మా మీద చాలా వస్తున్నాయి. అనకాపల్లి పట్టణంలో ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో గర్భిణీలకు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కుమారులు తెల్లదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు. ఇటీవల కాలంలోనే ఆయన యువకాలం పేరు మీద రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ఇక్కడ శాసనసభ్యులుగా మన పేరా గోవింద గారి పర్యవేక్షణలో ఈరోజు లోకేష్ గారి జన్మదిన సందర్భంగా అనకాపల్లి పట్టణంలో అనేక సేవా కార్యక్రమం నిర్వహించుకుంటూ అనేక దేవాలయాల్లో పూజలు నిర్వహించి ప్రతి సంవత్సరం కూడా లోకేష్ గారి పుట్టినరోజున చంద్రబాబు పుట్టినరోజు మాకు ఎన్టీఆర్ హాస్పిటల్లో గర్భిణీలకి టెంట్ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ బ్రెడ్స్ ఇవ్వడం మాకు ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో భాగంగానే ఇవాళ మా పేరా గోవింద గారి సమక్షంలో మేము అందరూ మాకు హాస్పిటల్లో మన కార్యక్రమం రావడం జరిగింది. మీ అందరికీ కూడా నారా లోకేష్ గారి జన్మ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఎంజీఆర్ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు అభిమానుల సమక్షంలో కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం నీలమణి దుర్గా అమ్మవారి గుడి దగ్గర వరకు భారీ రైతు ర్యాలీగా చేసుకుని లోకేష్ బాబు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటుగా 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అలాగే స్థానిక సిహెచ్సిలోని రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకలకు 5 మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు. వాడవాడలా ఉన్న రామాలయంలో శ్రీరామ సీతా సమేత లక్ష్మణుల వారికి ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఏటి మొగ, పరలోపేట, సంజయ్ నగర్, కొండాయిపాలెం, పైడావారి వీధి, డాల్ఫిన్స్ కాలనీ, గాంధీనగర్లో ఉన్న రామాలయంలో రామనామ భజనతోటి దేవాలయాలు మారుమ్రోగిపోయాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ ప్రాంతాల్లోని 12:30 ముహూర్త కాలానికి పూజాది కార్యక్రమంలో పాల్గొని భక్తుల చేత భజనలు చేయించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ చిలుకూరి రామ్కుమార్, మాజీ అధ్యక్షుడు శ్రీ ఎనిమిరెడ్డి బాలకొండయ్య, నగర కన్వీనర్ శ్రీ గట్టి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నేత, మీడియా ప్యానలిస్ట్ శ్రీ దువ్వూరు సుబ్రహ్మణ్యం 10:00 నుంచి అనేక ప్రాంతాల్లో దేవాలయాల్లో పాల్గొని పూజారి కార్యక్రమాలు రామాలయం ప్రారంభించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా అన్ని రామాలయాల్లోనూ ఆలయాల్లో కూడా హిందూ సమాజం హిందుత్వాన్ని పులకరించేలా పూజలు జరిపిస్తూ భజనలు చేస్తూ ఈ విధంగా ముస్లిం పెద్దలందరికి కూడా క్రైస్తవ పెద్దలందరికి కూడా ఈ యొక్క యాత్ర సందర్భంగా పదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఏదైతే కరసేవ ద్వారా
అయోధ్య యాత్ర వెళ్లి ఆ యొక్క బాబరీ నిర్మాణం కూల్చివేతలో పాల్గొని ప్రాణాలు అర్పించినటువంటి వారందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈరోజు హిందూ సనాతన ధర్మంలో ఈ సనాతన ధర్మం తప్పక భారతదేశంలో ఏ ధర్మము లేదు, ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం, హిందూ ధర్మం అని చెప్పి చాలా స్పష్టంగా ఇవ్వాలని చెప్పుకునే సమయం వచ్చింది. అందుకే కాకినాడ నగరంలో ఏటిమోగలో తూర్పు భాగంలో రామాలయం దగ్గర భాగత్యమ్మ అమ్మ యొక్క అమ్మవారి గుడి రామాలయం ఉంది. ఆ రామాలయం ద్వారా పెద్ద ఎత్తున మా యొక్క ధర్మారావు గారు, నూతనరాజు గారు, గ్రామ పెద్దలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు మిత్రులు రామ్కుమార్ ఇక్కడ శోభాయాత్రలు చేయడము, అలాగే అన్న సంతర్పణలు, అలాగే భజనలు చేయడము ఈ రోజంతా కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని లైవ్గా 12:40 ప్రారంభం అవుతుంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం 500 సంవత్సరాల పోరాట ఫలితమే మనకి ఈ రాముడు జన్మించిన చోట ఒక భవ్యమైన రామాలయం మనం నిర్మించుకుంటా ఉన్నాము. అది కూడా ప్రతి ఒక్కళ్ళ భాగస్వామ్యంతో, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులతో ఈ రామాలయం కోసం వాళ్ళు చందాలు ఇవ్వడం జరిగింది. ఈ భవ్యమైన రామాలయము ప్రతి ఒక్కళ్ళకి, దేశంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా దర్శన భాగ్యం కలుగుతుంది త్వరలోనే. ఈ సందర్భంగా సీఎం జగన్ నరసాపురం ఎమ్మెల్యే మధుసూరి ప్రసాద్ రాజా అభివృద్ధి పేరుతోని ప్రజల్ని మోసం చేశారు అంటూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులతో మాజీ ఎమ్మెల్యే బళ్లారు మాధవ్ నాయుడు నిరసన తెలిపారు. 3,200 కోట్లతోని హార్బర్, యూనివర్సిటీ, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వంటి పలు అభివృద్ధి పనులకు గాను సీఎం జగన్ 14 నెలల క్రితం శంకుస్థాపన చేసి నేటికి కూడా ఈ పనులన్నీ శిలాఫలకానికే పరిమితం చేశారు అంటూ విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వ చీఫ్ ముదునూరి చేసిన మోసాలకు న్యాయం చేయాలంటూ ఆర్డీఓ అంబరీష్ కు వినతి పత్రాన్ని అందించారు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్. గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలో వైసీపీ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాను. పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో పార్లమెంటు పంపించారు. నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు తీసుకుంటా, జనాన్ని కనిపించకుండా, ఎక్కడో కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది. దానికి అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు అన్నిటికంటే దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా, దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు, మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితుల్లో వారందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు అట్టుకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగపడదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది, మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు, ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి ప్రయత్నిస్తూ నేను ఏదైతే ఇప్పుడు
పార్టీగా ఉన్నారు. పార్టీ సభ్యత్వానికి సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్గా. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఈ 5 సంవత్సరాలు కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను ఏంగా ఉండాలంటే నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిలబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఏ చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిలబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15 చూశారు. అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.